సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మనుబోలు మండలాల్లో అక్రమ లేఅవుట్లు ఇష్టానుసారంగా వేసి అక్రమంగా కొన్ని వందల కోట్లు స్వాహా చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గాల్లో అక్రమ లేఅవుట్లలో కళ్లు బైర్లు కమ్మేలా ఘోరాలు చేశారన్నారు. అక్రమ లేఅవుట్ల విషయంలో పార్టీలకు అతీతంగా చర్యలు ఉంటాయన్నారు. స్వర్ణ లేఅవుట్లు 200 కోట్లు దిగమింగారని, ఆ లేఅవుట్లకు పంచాయతీ అప్రూవల్ గాని, నుడా అనుమతులు, టౌన్ ప్లానింగ్ సంబంధించి ఎటువంటి అనుమతులు లేకుండా అప్పటి మంత్రి కాకాని అనుమతితో బరి తెగించి లేఅవుట్లు వేశారన్నారు. స్వర్ణ లేఅవుట్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారని, ఆ లేఅవుట్లలో వేసిన హద్దురాలను అధికారులు తీసేశారన్నారు. కాకాని రమణారెడ్డి లేఅవుట్ కు కూడా ఎటువంటి అనుమతులు లేవన్నారు. వాటన్నిటిపైన చర్యలు తీసుకుంటామన్నారు. పొట్టేల వాగును సైతం చదును చేసి లేఅవుట్ వేశారని, లేఅవుట్లు వేసే విషయంలో కూడా నిబంధనలు ఉల్లంఘించి అమాయక ప్రజలను మోసాలు చేశారన్నారు. ప్రధానంగా పొదలకూరు ప్లస్ మనుబోలు వెంకటాచలం తోటపల్లిగూడు ఈ లేఅవుట్లు అక్రమ లేఅవుట్లు మరి ఘోరాలు నేరాలు. ఆఖరికి ఎవరైనా ఆ లేఅవుట్లో 10% ఓపెన్ స్పేస్, సపోజ్ 20 ఎకరాలు వేస్తే 2 ఎకరాలు దాంట్లో గుడి ఉండబడి పిల్లలు ఆడుకునే స్థలం ఏం లే, అర్థంగా లేఅవుట్ వేసేయటమే. ఇప్పుడు అది ఇక్కడ నెట్టెం భాస్కర్ అండ్ ఆయన లేఅవుట్ అంట, ఫస్ట్ లేఅవుట్ వేసి ఇది ఓపెన్ స్పేస్, ఇది ఓపెన్ స్పేస్, అదే లేఅవుట్లో అదే ఓపెన్ స్పేస్ని మళ్ళీ ప్లాట్ కింద అమ్మేట తేడా. ఇది ఓపెన్ స్పేస్, ఇది అదే ఓపెన్ స్పేస్లో ప్లాట్. ఇక్కడ ఏంటంటే కేఆర్ఆర్ లేఅవుట్, కాకాని రమణారెడ్డి లేఅవుట్, దీంట్లో అసలు ఎలాంటి అప్రూవల్ లేవు, దీనికి ఎలాంటి అప్రూవల్ లేవు. ఇక్కడ వచ్చి టీఎల్పి నంబర్స్ కూడా ఉన్నాయి, 18/2021/G ఇవన్నీ ఉన్నాయి కంప్లీట్. కానీ ఏది డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ లేదు, నుడా లేదు, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్లియరెన్స్ లేదు, పంచాయతీ క్లియరెన్స్ లేదు, పంచాయతీ నెట్రమ్ నెట్రమ్ భాస్కర్ లేఅవుట్లో ఆర్టీఐ కింద పెడితే మా పంచాయతీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పేసి ఆర్టీఐలో సమాచారం ఇచ్చారు. ఇంకెవరిచ్చారు? పంచాయతీ ఇవ్వలే, డిటిటీసీ రాలే, నుడా అప్రూవల్ లే, కాకాని అప్రూవల్ ఉంది. కేఆర్ఆర్ ఒక నాయన పేరు ఎంత దాంట్లోనే ఏదో పొట్టేడు కాదు, దాంట్లోనే పొట్టేడు కాదు, దాని మీద ప్లాట్లు ఎక్కడ పోతుంది అంట. ఎన్నేళ్ళు బతుకుతాం నేను కాకాని, ఇప్పుడు ఆయన బతుకుతాడులే, ఆయన ఫుల్గా బతుకుతాడు, ఆ తర్వాత కొత్తగా కొత్తగా ఒక కంటైనర్ పెట్టి ఎత్తుకుపోతామా డబ్బుల కంటైనర్లో లోడ్ చేసుకొని బయట పెట్టేప్పుడు ఎత్తుకుపోతామా? ఏంటి దోపిడీ? ఏంటి ఎన్ని లేఅవుట్లు? మోర్ దాన్ 40. ఒకటి కాదు ఆగ్రహం, నేను ఉదయం 7 గంటలకు కూడా ముందు క్లాస్ పెట్టా, ఉదయం 7 గంటలకు ఎవరైనా తాగేదా? సాయంత్రం 7 అంటే ఎవడన్నా సాయంత్రం 7 కూడా ఎవరు 9 కో 8 కో ఉదయం 7 కదా పంచాయతీరాజ్ యాక్ట్, పొదలకూరు గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్లు 2005/1, 2005/2, 2006/1, మొత్తం 7 ఎకరాల 66 సెంట్లు భూమిలో లేఅవుట్ చేసి ఉన్నారు. సదరు లేఅవుట్ డిటీసీపీ వారి అనుమతిని పొంది ఉండలేదు, అందువలన లేఅవుట్ కాపీ గ్రామ పంచాయతీ అందు లభ్యం కాదు. మరియు గ్రామ పంచాయతీకి వదలాల్సిన 10% స్థలం కానీ రోడ్లు కానీ గ్రామ పంచాయతీ వారికి రిజిస్ట్రేషన్
రిజిస్టర్ ద్వారా స్వాధీన పరిచి ఉండలేదు. మాకు ఫేక్ చూపించేది అలవాటు లేదు, ఒరిజినల్స్ మాకు అలవాటు. అందుకని అన్నిటి మీద విచారం జరిపిస్తాం. మాకు పక్షపాతం లేదు, ఎంక్వైరీ ఇస్తే అసెంబ్లీ అయిపోగానే. ఏంటంటే ఆఫీసర్లు షఫలింగ్ ఉంది, ఎలక్షన్ డ్యూటీలు వేసిన ఎంఆర్ఓలు మళ్ళీ బ్యాక్ వస్తారు, లీడు మళ్ళీ అని వేరే వాళ్ళు వస్తారు, ఇవన్నీ ఉన్నాయి. గ్రేట్ వీర వసంత రాయలు ఒక గొప్ప తహసీల్దార్ కూడా మంచి చరిత్రలో నిలబడిపోయేటట్టు పని చేసుకున్నాడు. ఆయన కూడా బుక్ అవుతాడు. అది అందుకని ఏం చెప్తానంటే ఎవరైనా తెలుసుకొని కళ్ళు తెలుసుకొని అక్రమ లేవుతులతో రోడ్లు పార్క్ ప్లేసులు సరిదిద్దుకొని అయ్యా మేము తప్పు చేసాం, పొరపాటు అయిపోయింది, తెలుసుకున్నాము, అన్ని సెటరేట్ చేస్తున్నాము, చట్టం ప్రకారం లేవుట్ ఏడిపిసి యాక్ట్ కూడా చట్టం ప్రకారం పోతాము అని అంటే అది ఏదైనా తొందరగా వారం 10 రోజుల్లో చెప్తే హామీ ఇస్తే అక్కడ ఉండే కొనుగోలుదారులు వాళ్ళు ఇబ్బంది పడకుండా చేస్తాం. లేదంటే వస్తున్నాయిలే 10% చూపించకపోతే పగిలిగుట్టాడు పారేయటమే, ముందు 10% వాళ్ళకు ఉండాల్సిందే. కాలువలు ఓపెన్ చేసి తీరుతాం, కాలువలు ఓపెన్ చేసి తీరుతాం. కాలువ కాలువ కవ్వ బఫర్ దాంట్లో రాజు దొంగ స్టాంప్ పంచాయతీ స్టాంప్ ఏం కావాలి ఎవిడెన్స్. నేనేమో అది అనుమతి లేదండ్రి, ఈడేమో పంచాయతీ స్టాంప్ స్టాంప్ ఉండే ఎన్ని ఉన్నాయి, చాలా చరిత్ర ఉంది. మాకే టైం కావటంలే, 5 ఏళ్ళు నరకం చూపించారు మీరు మా వాళ్ళకి. వాళ్ళందరి సమస్యలు పరిష్కరించేదానికి టైం కావటంలే. వాళ్ళు ఇచ్చిన బ్రోచర్ బుక్ వివరాలకు ఫోన్ నంబర్లు, దీంట్లో డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సంతకం ఉందా? సంతకం ఉందా? ఎక్కడుంది? ఫిజికలీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ సంతకం ఉందా? డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ సంతకం ఉందా? ఇంత బరి తెగింపేంది, ఇంత బరి తెగింపేంటి, ఎక్కడికి పోతున్నాం మనం? చిన్న బిడ్డలే వాళ్ళు, వాళ్ళు ఆడ 15 ఏళ్ళ తర్వాత చిన్న చిన్న బిడ్డలమ్మ, అక్కడ ఆడుకొని ఆ నుంచి బయటకు వస్తారు. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తిలే. ఇప్పటికైనా ఒకటి సొన్నా లేఅవుట్ ఎంత ఘోరం, సొన్నా లేఅవుట్ పోయి డిపార్ట్మెంట్ పోయి తీసేసి కేసులు పెట్టింది, 400 రూపాయలు 200 కోట్లకి అమ్మకం. ఒక్క సొన్నా లేఅవుట్ 200 కోట్లు. ఇది సహించరాని విషయం. మేము దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఎవరు, వైసీపీ ఎవరు, ఏ పార్టీకి సంబంధం లేని వ్యాపారం చేసిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ చూడటంలా ఒకటే క్వశ్చన్. రోడ్లు 30 అడుగులు, ఆ క్యాడర్లు ఆర్ఎండి స్థలం అంతా దాంట్లోనే ఆర్చిడు, పొట్టెడు కాలువ మూతలు, ఇక్కడ ఓపెన్ ప్లేసులు చూపించడం అమ్ముకోవటం, తర్వాత ప్లాట్ అమ్ముకుపోయిన తర్వాత దాంట్లో ప్లాట్ వేసేసుకుంటాం. ఒక పంచాయతీ వాళ్ళు అదేది పంచాయతీ ఇవ్వలేదు, ఫస్ట్ 11 ఎకరాల చిన్న చూపించారు, 14 ఎకరాలు వేశారు. ఇక్కడ 3 లైన్లు ఉన్నాయంటే 3 బిట్లుగా రోడ్లు, ఇక్కడ 4 రోడ్లు, ఇక్కడ 3 రోడ్లు, అంటే అడిషనల్గా కలుపుకొని 4 రోడ్డు వేసి కొన్ని
పదకొండు ఎకరాలు చూపించి 14 ఎకరాలు ఎట్టు వచ్చింది కావటంలా. ఇంక రేపు ఉదయం ఆయన చేత నేను తిప్పించుకోవటం ఏది, మేము బిడ్డల భవిష్యత్తు సొసైటీలో బతుకుతున్నాం, సొసైటీలో కొంచెం నిజాయితీ ఉండబడలే. అదేమంటే ఆయన ఎప్పుడో ఎప్పుడోనంట టీడీపీ టైం వేస్తే ఆ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం పోద్దని ఈయన కదిలిపోయినాడంట, చెల్లించిపోయాడంట టీడీపీ టైం. అసలు నాకు ఈ లేఅవుట్లు ఈ మట్టి ఎర్రమట్టి తెల్లరాయి నాకు తెలిసేచ్చిందా? తమరు వచ్చిన తర్వాతనే కదా ప్రపంచానికి నెల్లూరు జిల్లాకి అంతా పాపులర్ అయిపోయినారుగా. మట్టి అని అంటే ఎవరు గుర్తుకొస్తారు, ఎర్రమట్టి అంటే ఎవరు గుర్తుకొస్తారు, తెల్లరాయి అంటే ఎవరు గుర్తుకొస్తారు, దీసరాలంటే ఎవరు గుర్తుకొస్తారు, కోర్టులో దొంగతనం అంటే ఎవరు గుర్తుకొస్తారు, విదేశీయాల పత్రాలంటే ఎవరు గుర్తుకొస్తారు? ఆగ్రహ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.